పేరు జే. స్నేహ నా బెస్ట్ సోల్మేట్, నా వైఫ్. తన ప్రతి బర్త్డేకి సర్ప్రైజ్ ఇచ్చి తన కళ్ళల్లో ఆనందం చూడటం నాకు ఇష్టం. మరో 2 రోజుల్లో రాబోయే తన బర్త్డేకి బెస్ట్ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. దానికోసమే ఈ ప్రయాణం. వెంకటాపురం. చూసుకుని బాధపడుతుంటావు పూజ? నా చిన్ననాటి స్నేహితురాలు. నాకు కష్టం వచ్చిందని తెలిసే లోపు నా ముందుండేది నా బెస్ట్ ఫ్రెండ్. ఒక్కసారి తనను చూడాలనుంది. ఐ మిస్ సర్. జీవితంలో ప్రతి వ్యక్తి ఒక మంచి జ్ఞాపకం. బాధపడద్దు. ఒకటి ఇవ్వమా. చిన్నప్పుడు నాకు చాలా కోపం ఉండేది, అందుకే పూజ నన్ను విజయశాంతి అని పిలిచేది. కర్తవ్యం సినిమాలో విజయశాంతి టైప్ అని. తన అలా పిలిస్తే నాకు చాలా కోపం వచ్చేది, కానీ సరదాగా ఉండేది. ఆ రోజుల్లో మా ఇద్దరికి ఒక పెద్ద డ్రీమ్ ఉండేది. అదేంటంటే ఎప్పటికైనా సరే లిటిల్ హార్ట్స్ కొని తినేయాలని. మరి అంత ఖరీదు ఉండేది ఆ రోజుల్లో. అందుకే మేమిద్దరం కలిసి ఒక క్యూట్ ప్లాన్ వేసాం. అదేంటంటే ఇంకో 10 రోజుల్లో నా బర్త్డే, ఫ్రెండ్షిప్ డే ఒకే రోజు రావడంతో అప్పటికల్లా డబ్బులు పోగేసి కొని తినేయాలని. ఆ రోజైతే వచ్చింది, కానీ పోగేసిన డబ్బులు సరిపోలేదు. 1-3 రూపాయలు తగ్గాయి. బేకరీ షాప్ సుబ్బయ్యని ఎంత ప్రాధాయపడ్డా వినలేదు. అంతే, 5 నిమిషాల తర్వాత మా ఇద్దరికి ఒక విషయం అర్థమైంది. అదేంటంటే దొంగతనం చేయడం చాలా కష్టమని. అవును, మేమిద్దరం చాలా కష్టపడి లిటిల్ హార్ట్స్ని దొంగతనం చేశాం. జీవితంలో మొదటిది, చివరిది, తీయనిది ఆ చిన్నారి జ్ఞాపకం. కొంతకాలం తర్వాత వెంకటరామయ్య అంకుల్, అదే పూజ వాళ్ళ నాన్న, ఆరోగ్యం బాగాలేక చనిపోయారు. ఆ తర్వాత పూజ, వాళ్ళమ్మ ఇద్దరు కలిసి వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు. కొన్ని రోజులకి మా నాన్నకి ట్రాన్స్ఫర్ అవ్వడంతో మేము కూడా ఆ ఊరు వదిలిపెట్టి వచ్చేసాం. అమ్మాయిని కావడం వల్ల తన కోసం వెతకలేకపోయాను. ఒక్కసారైనా తనని చూడాలనుంది. అది కుదరదని తెలిసిన ప్రతిసారి చాలా బాధగా ఉంటుంది. మా ఊరిలో రామాలయం వారి వీధిలో మేము ఉండేవాళ్ళం. హలో, రామాలయం వీధి ఎక్కడండి? రామాలయం వీధా? ముందుకెళ్ళి రైట్ తీసుకోండి. ఓకే. నెంబర్ 6104 అయితే పూజ వాళ్ళది 6105. ఇద్దరం పక్కపక్కనే ఉండేవాళ్ళం. నమస్కారం అండి. నమస్తే. వెంకటరామయ్య గారని పూజ వాళ్ళ నాన్నగారు. పూజ వాళ్ళు వెళ్ళిపోయి 7-8 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పుడు ఎక్కడున్నారు మీకు తెలుసా అండి? మా అన్నయ్య గారు చనిపోయారు. అప్పటి నుంచి పెద్ద పలకరింపులు ఏమి లేవు బాబు. అది 2 సంవత్సరాల క్రితం పెళ్ళి అని చెప్పి ఒక కార్డ్ ఇచ్చి వెళ్ళింది. వెడ్డింగ్ కార్డు ఉందండి?
ఒక్క నిమిషం చూస్తా. ఇదిగో బాబు. పూజా వెట్స్ వరుణ్ వెంకటగిరి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్ విప్రో. థ్యాంక్ యూ సార్. సరే ఓకే బాబు. వరుణ్ వెంకటగిరి, చెన్నై విప్రో. విప్రోలో ఎవరున్నారు? కేసీ ఉన్నాడు కదా. హలో. హాయ్ జయ్. కేశవ్, నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటి? మీ కంపెనీలో వరుణ్ వెంకటగిరి అనే ఎంప్లాయీ డీటెయిల్స్ కావాలి. ఓకే, నేను ట్రై చేస్తా. జై, ఐ గాట్ ద మొబైల్ నంబర్. సూపర్ రా, ఐ విల్ మెసేజ్ యూ. థ్యాంక్స్ రా. ఇట్స్ ఓకే. ఓకే, బై రా. ఎస్. విజయశాంతియా, తనకిలా తెలిసింది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఐ హ్యావ్ ఎ బెస్ట్ సర్ప్రైజ్ ఫర్ యూ. హే, ఏం చేస్తున్నావు? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అవును, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. నీకు సర్ప్రైజ్ ఉంది. ఓపెన్ ద డోర్. హ్యాపీ బర్త్డే. నేనెవరో తెలీదు, తను కూడా తెలీదా? శాంతి, మళ్ళీ దొంగతనం చేద్దామా? నన్ను పెళ్లి చేసుకుందన్న మాటే కానీ మిమ్మల్ని గుర్తు చేయని రోజు లేదు. మేమే మీకోసం వెతుకుతున్నప్పుడు అనుకోకుండా జై ఫోన్ చేశాడు. సర్ప్రైజ్ ఎలా ఉంది? థ్యాంక్ యూ. ప్రేమంటే ప్రేమించిన వారి ఆనందం ఎక్కడుందో వెతికి తెచ్చేయటం. ప్రేమ పెళ్లి,
స్వచ్ఛమైన స్నేహానికి ఇప్పుడు అడ్డు రాకూడదు. సరే, కేక్ కట్ చేద్దామా?